అక్క ఇద్దరు డబ్బులు డబ్బులు ఉన్నాయా చూసుకో ఎంత ఏనా ఇవి అక్క ఫోన్ ఎందుకురా ఫోన్ పోయి వచ్చి ఇట్లా బస్ ఎక్కడానికి పోతే బస్ రాలేదు, ఫెయిల్ అయిందన్న తర్వాత ఆటోల టాక్సీ లేవు మా ఊరి, ఫోన్ చేసి వేరే మా ఊరు టాక్సీని రప్పించుకున్నాం. వచ్చేదాకా కాళ్ళు వస్తున్నాయని అక్కడ ఆటో బ్రేక్ ఇంకొకటి ఆటో ఉంటే దాన్ని ఎక్కి కూర్చున్నా. మా తమ్ముడు ఫోన్ చేసింది, ఫోన్ చేసిన తర్వాత దొంగకి రమ్మన్న వాళ్ళే సరే అనమ్మ, ఆయనతో ఆటో వచ్చిన వాళ్ళే పర్సాడు పెట్టిన, ఫోన్ చేసినాక మర్చిపోయి ఆంటీ గారు సీరియల్లో పెట్టినాం బండి, అలా వచ్చి కూర్చున్నారు. కూర్చొని వెంటనే బస్సు రాగానే వాళ్ళు వెళ్ళిపోయారు, పర్సు మర్చిపోయారు. ఆయనతో తెలుసుకొని వచ్చి సార్ దగ్గరికి వచ్చి కలిసిన సార్ ఇస్తుండే సంగతి ఇట్లా మర్చిపోయారు, పర్సు దొరికింది సార్ అంద 15,000 ఉంది ఈ సార్ కప్పుకుంటా సార్ దాన్ని తెలుసుకొని అలా పిలిపి పిలిపించడం జరిగింది. అందరి సమక్షంలో ఆమె పర్సు ఇవ్వడం జరిగింది. నిన్న ఈవినింగ్ దాదాపు 7 గంటల ప్రాంతంలో షేక్ సత్తర్ అనే వ్యక్తి, మన టీఆర్ నగర్ చెందిన వ్యక్తి, ఆటో డ్రైవర్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎవరో గుర్తులేని మహిళ తన వాహనంలో పర్సు మర్చిపోయింది సార్, అందులో 15,000 రూపీస్ ఉన్నాయని మాకు తెలియజేయగా పర్సులో ఉన్న కొన్ని ఆధారాలతోటి ఒక ఫోన్ నెంబర్తోటి ఇదే విధంగా మా జగిత్యాల ఆటో యూనియన్ లీడర్ల సాయంతోటి ఆ మహిళను మనం ఈరోజు ట్రేస్ చేయడం జరిగింది. ఆమె పేరు MD హసీనా మేడం పిల్ల అని తెలిసింది. విషయం తెలిసిన వెంటనే వాళ్ళ బంధువులు తెలిసి ఆమెను పోలీస్ స్టేషన్కి పిలిపించి కట్టి పర్సును మన సత్తర్ సమక్షంలో ఆమెకు అందజేయడం జరిగింది. నిజంగా మన అందరం కూడా సత్తర్ మనం అభినందించాలి. ఎవరైనా తన స్వార్థం చూసుకుంటారు కానీ సత్తర్ అంత నిజాయితీగా అతను పర్సు దొరికిన వెంటనే ఎవరో పాప అబ్బాయికులు బాధపడతారు ఉద్దేశంతో పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు పర్సు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను సత్తర్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఇటు విషయం మా పై అధికారులకు, మన రూరల్ సీఏ గారు రాజేశ్వర్ గారికి, అదేవిధంగా జగిత్యాల DSP గారు వెంకటరమణ సార్ గారికి తెలియజేయగా వారు అందుబాటులో నేనున్న మన పర్సు ఇచ్చిన సత్తర్ను వారు ప్రత్యేకంగా అభినందించి వారి తరఫున 1,000 రూపాయలు నగదు బహుమతిగా ప్రోత్సాహకంగా అందజేయడం చెప్పడం జరిగింది. వారి ఆదేశాల ప్రకారం 1,000 రూపాయలు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మన సత్తర్ ఇలా మంచి పని చేసిండో మిగతా మన డ్రైవర్లు కానీ మిగతా ఆటో డ్రైవర్లు కానీ ఎవరున్నా కూడా ఎవరైనా ప్రయాణికులు తెలిసేలా కనుకోకుండా బిజీలో మర్చిపోయినా కూడా అదేవిధంగా చేసి సమాజానికి ఒక మంచి పని చేయాలని కోరుకుంటూ